మెదక్ జిల్లా రామదాస్ చౌరస్తాలో రైతు బంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆమె తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కాంక్షిస్తూ వివిధ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1250 కోట్ల నియోజకవర్గంలో 466 కోట్లు రైతు బంధు రూపంలో రైతులకు జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు, వ్యవసాయ అధికారులు, రైతులు భారీగా పాల్గొన్నారు. గౌరవ కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతో పాటు రైతు పెట్టుబడి కోసం అప్పుల పాలవుతున్నాడు కాబట్టి ఆ పెట్టుబడి సైతం నేనే ఇస్తానే ఉద్దేశం కొద్దీ రైతు బంధు పథకాన్ని 2018లో తీసుకొచ్చి మరి ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ యాసంగి పంటకు అదేవిధంగా ఖరీఫ్ పంటకు రెండు వానకాలం పంటకు రెండు పంటలకు గాను 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తూ మరి రైతులకు పెట్టుబడి నిమిత్తం అప్పుల పాలు కాకుండా చూస్తూ ఉన్నారు. మరి అది ఈ జనవరి 10వ డేట్ నాటికి 10-11వ డేట్ నాటికి 50,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి రైతు బంధు పథకానికి ప్రశంసలు అందుకున్నది. మరి అలాంటి పథకము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరూ అమలు చేయలేనటువంటి పథకాన్ని మన కేసీఆర్ గారు ప్రభుత్వం అమలు చేసింది. మరి రైతులకు 50,000 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాలోకి, అంటే పైసలను నేరుగా ఖాతాలోకి, ఎటువంటి బ్యాంక్ కాన్సెంటో లేకుంటే సబ్సిడీ అట్లాంటివి ఏం లేకుండా, మధ్యవర్తులు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లోకి 50,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు జమ చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. దానికి అనుగుణంగానే రైతులందరికీ అవగాహన కల్పించడం కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం, ప్రభుత్వం చేసిన పథకాన్ని చెప్పడం కోసం మరి వారోత్సవాలు అనేది, రైతు వారోత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ముక్కుల పోటీని, రైతు బందే కాన్సెప్ట్గా ఒక ముక్కుల పోటీని కూడా మా నిర్వాహకులు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి మరి మంచి చాలా బాగా మంది కూడా స్పందించారు, చాలా బాగా చేసినారు. ఆ రంగుల రంగవల్లిలో రైతును దించి, రంగవల్లిలో రైతు బంధు పథకాన్ని గురించి అనేక రకాల ప్రశంసలతో ప్రభుత్వానికి కితాబులు ఇస్తూ అనేక రంగవల్లలు కూడా వేయడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టిసిపేట్ కావడమే కాకుండా కాన్సెప్ట్కు అనుగుణంగా రైతు బంధు పథకాన్ని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ గౌరవ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు రాజు కావడానికి మరి ముఖ్య లక్షణము ఈ రైతు బంధు అనే విధంగా వాళ్ళ